జనసేన పార్టీలో ప్రతి కార్యకర్త నాయకుడే అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొనిదెల నాగబాబు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో భాగంగా విజయనగరం జిల్లాకు విచ్చేసిన ఆయన ఒక ప్రైవేటు హోటల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొనిదెల నాగబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయడం అభినందనీయమన్నారు. రానున్న కాలంలో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో పర్యటించి నివేదికను సమర్పిస్తామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా చిన్న చిన్న మనస్పర్ధులు మినహా పార్టీ బలంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో పొత్తులపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా ఖనిజ సంపద ఉన్నప్పటికీ దానిని ప్రస్తుత పాలకులు దోచుకుంటున్నారని అన్నారు. ఋషికొండ వంటి చారిత్రాత్మక ప్రదేశాలను నాశనం చేస్తున్న వైసీపీ మాకు ప్రధాన శక్తులని అన్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదని, ఆయనకు సినిమాలంటే ఫ్యాషన్, కానీ ఆయన మద్దతు జనసేనకే అని అన్నారు. చాలా ఫర్టైల్ ఏరియా, అంటే మినరల్ వాల్యూ కానీ, లేకపోతే పంటలు కానీ, పొలాలు కానీ, ఆ వాల్యూ కానీ, అటవీ సంపద కానీ, కొండలు కానీ, హెరిటేజ్ ఎంత అద్భుతమైంది. ఇవన్నీ అక్రమంగా ఎలా చేస్తున్నారో అవన్నీ తెలుసు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, ఒక వైసీపీ కాదు, అంత ముందర చాలా ప్రభుత్వాలు ఇక్కడ ప్రజలతో అమాయకత్వం అంటారా, మంచితనం అంటారా, 100% చెప్పగలను. ప్రతి నాయకుడు ప్రజల కోసం మాత్రం పనిచేయాలి, వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబాల కోసమే పనిచేస్తుంది. మీరు యాజ్ ఏ మీడియా పర్సన్స్గా మీ గుండెల మీద చేయొచ్చు, అదే మీకు ఛాన్స్ వస్తుంది. ప్రజల్ని ఏ భ్రమలో పెట్టారంటే, సీజన్ వచ్చినప్పుడు వలసకి వెళ్ళిపోవడం, అంత కర్మ పట్ల ఈ ఉత్తరాంధ్ర ఇంత రిచ్ ఏరియా, ఇంత రిచ్ ప్లేస్, ఇక్కడ ఒకడు వలసకి వెళ్ళిపోవడం అంటే ఇంతకంటే రాజకీయ పరమైనటువంటి లోపలికి ఎంత బ్యాడ్గా ఉంటుంది. సో వాళ్ళకేంటంటే, ఇదే మా లైఫ్, ఇంతకంటే గొప్ప లైఫ్ లేదు, ఇదే చాలు అనేటువంటి ఒక ఆలోచన, లేకపోతే వాళ్ళు ఒక నమ్మకం పెట్టేస్తున్నారు. ఎప్పుడైనా ఒక పవన్ కళ్యాణ్ లాంటి నేడు రేపు వచ్చినప్పుడు వాళ్ళకి అసలు రియల్ లైఫ్ ఎలా ఉంటుంది, మన ఊళ్ళల్లో లేకపోతే మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం వలసలు వెళ్ళిపోకుండా మనం ఎలా బతకలం అనేది మా ప్రెసిడెంట్ గారి దగ్గర క్లియర్ కట్ వ్యూహాలు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మా కార్యకర్తలు బలంగా పనిచేసి జనసేనకి గెలిపించే విధంగా ముందుకెళ్ళి ఆయన రూలింగ్ ప్రజలకి గుడ్ గవర్నెన్స్ ప్రజలకి ఇద్దామని క్లారిటీ వచ్చే అవకాశం ఉండదు సార్. పొత్తుల మీద ఎప్పటిలాగా క్లారిటీ వచ్చే అవకాశం, అది ప్రెసిడెంట్ గారు చెప్పాల్సిన ఆయన పరిధిలో విషయం. మేమైతే పొత్తులు అనేది మాకు ఈరోజు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణపూర్ శ్రీనివాస్ గారు వచ్చారు. సార్, మీ విజయనగరం పర్యటన గురించి విశేషాలు. ఈ యాక్చువల్గా జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు నాగబాబు గారు ఉత్తరాంధ్ర పర్యటన, దాంట్లో భాగంగా నిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించాం, ఈరోజు విజయనగరం జిల్లా, అంటే ఉమ్మడి వచ్చి విజయనగరం జిల్లా, రేపు వైజాగ్. అంటే ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ యొక్క బలాబలం అంచనా వేసుకోవడానికి, అదే సందర్భంలో మా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ చూసుకోవడానికి, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు, వారందరూ మనోభావంలో, లేకపోతే పార్టీని బలోపేతం చేయడానికి వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవడానికి, మొట్టమొదటి మాట్లాడడానికి ఉద్దేశంతో నాగబాబు గారు రావడం జరిగింది. వారితో పాటు మేము కూడా పర్యటిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు తీసుకోవడానికి కూడా మేము దానిలో భాగంగా పర్యటిస్తాం. అది మేము చెప్పాలంటే ప్రజలకు చెప్తారు. ఎందుకంటే ఎందుకంటున్నానంటే 2019 ఎన్నికల తర్వాత దాదాపు 151 ఎమ్మెల్యేలతో 21 వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ముందు చేసి ఈ రోజున ఇష్టారాజ్యంగా అన్ని రకాలుగా చెప్పుకుంటారంటే అది ధరల దోపిడీ కావచ్చు, లేకపోతే ఈ ఏమంటారు మైనస్ దోపిడీ కావచ్చు, రకరకాలుగా అంటే ప్రజల్ని నానా రకాలుగా హింసలు పెట్టినటువంటి చరిత్ర మూట కట్టుకుంది. కాబట్టి ప్రభుత్వం ప్రజలందరూ కూడా చూస్తారు, ఎందుకంటే చంద్రబాబుని చూసాం, తర్వాత జగన్ని చూసాం, ఇక ఉన్నదల్లా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి నా అభిప్రాయంతో మేము అందరం ముందుకు వెళ్తాం. సార్, పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో పౌరుల కోసం పర్యటించారు, పర్యటన విశేషం చెప్పండి. దాత
దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పార్టీ జనసేన పార్టీ ఆర్టీ ద్వారా చేసిన సమాచారం ప్రకారం కావచ్చు, లేకపోతే కొంతమంది అంటే రైతు స్వరాజ్య వేదిక గారి ద్వారా సమాచారం ప్రకారం దాదాపు ఇంచుమించు 3000 వరకు పౌరు రైతులు ఈ రోజున ఆత్మహత్య చేసుకున్నారు. అంటే అనేక రకాలైన అంశాలు ప్రభావితం చూపించిన వారి జీవితాల మీద. దాంతో వారికి బాధ్యతగా దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. మేము కౌలు రైతులు మన వాళ్ళకి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాట మరిచి కౌలు రైతులు వదిలేసింది. అందుకని ఆ బాధ్యతను జనసేన పార్టీగా మేము తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలతో వాళ్ళ జీవితాల్లో మార్పు రావు, కానీ వారికి ఒకటి భరోసా మా జనసేన పార్టీ తరఫు ఇస్తాం మాట ఉద్దేశంతో దాదాపు 3000 మందికి 30 కోట్లు ఆయన సొంత ఖర్చుతో కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడం, వాళ్ళకి భరోసా కల్పించడం అనేటువంటి కార్యక్రమం చేపట్టాలి. ప్రజల్లో విశేష స్పందన ఉంది. కౌలు రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు ఈ విషయంలో.